నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని పేద రైతాంగాన్ని, చిన్న సన్నకారు రైతులను నిట్ట నిలువున ముంచేశారు. 3 వ్యవసాయ చట్టాలను యుద్ధ ప్రాతిపదికన రద్దు చేసి దేశ ప్రజలకు, రైతాంగానికి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. ఆదివారం నాడు కొసిగ మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ శాఖ కార్యదర్శులు సమావేశం సలీం అధ్యక్షతన జరగగా కొండన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలు ఎన్నుకున్న కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రైతాంగాన్ని, పేదలను పూర్తిగా విస్మరించిందని, రైతాంగానికి నష్టం కలిగించే రైతులను భూమి నుంచి దూరం చేసే 3 వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చి నిర్బంధంగా రైతుల మీద రుద్దే ప్రయత్నం చేయడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చౌడాపూర్ శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా నాయకులు చాకలి వెంకటేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మోహన్ సింగ్, సిపిఐ మండల కౌన్సిల్ సభ్యులు సలీం, రామప్ప, శ్రీహరి, మదరప్ప, లక్ష్మణ్, నర్సింహులు, రాజు, సలీమా బేగం తదితరులు పాల్గొన్నారు. లేక దాదాపు నష్టాలయ్యి అప్పుల పాలయ్యి ఆగమైపోతున్నటువంటి రైతుల మీద మళ్ళీ బలవంతంగా వ్యవసాయ చట్టాలు తీసుకురావడం అన్యాయం అని చెప్పేసి పంజాబు, హర్యానా, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ దాదాపు 8-9 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు యావత్ మొత్తం ఢిల్లీ నగరం చేరుకున్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రైతులు ఈరోజు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే దాదాపు 40 రోజులు కావస్తా ఉన్నది. పోయిన నెల నవంబర్ 26 భారతదేశంలో కార్మికవర్గం సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతాంగం వాళ్లకు కార్మికవర్గ పోరాటానికి మద్దతిస్తూనే దేశవ్యాప్తంగా రాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు విరుద్ధంగా పోరాటం చేయడానికి సంసిద్ధమై ఆ రోజు నుంచి నేటి వరకు దాదాపు 50 మంది రైతులు ఆ చలికి ఆ పోరాటంలో చనిపోయినటువంటి పరిస్థితి. అయినా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో మార్పు కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో కొంచెం గణనీయమైనటువంటి ఆలోచనలు కూడా రాకుండా నిర్బంధంగా బలవంతంగా ఆ చట్టాలని దేశ రైతాంగం మీద రుద్దేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ రకంగా చేస్తూనే మళ్ళా ఉల్టా రైతులు వీళ్ళు ఉగ్రవాదులు ఉన్నారు, వీళ్ళలో నక్సలైట్లు ఉన్నారు, లేకపోతే ఈ రైతుల పోరాటంలో వీళ్ళు కలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళు మన దేశ ప్రయోజనాల్ని పక్కకు పాడేస్తున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేసుకుంటూ దేశ రైతాంగం మీద ప్రపంచంలో రైతులు అన్నం పెట్టేటటువంటి అన్నదాతల మీద దుర్మార్గమైన ప్రచారం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఒక పక్క అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు, మరోపక్క నరేంద్ర మోడీ గారు, మరోపక్క ఆయన నితిన్ గడ్కరీ, ఆయన ఎవరు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడితో పాటు మొత్తం యావత్ పార్టీ అంతా కలిసి 700 సవాలు పెడతాం మేము, 100 ప్రెస్ మీట్లు పెడతాం మేము, రైతులు చేస్తున్న పోరాటం తప్పని చెప్పేసి వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రైతులు చేస్తున్న పోరాటం తప్పు కాదు, అది సత్యమైన పోరాటం. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు, మాకు అప్పులకెళ్ళి బయట పడేయండి, మాకు సంబంధించినటువంటి భూముల పరిరక్షణ కావాలి, మాకు పంట పొలాలు పండించుకున్న దానికి గిట్టుబాటు ధరని ఇవ్వండి, ఎంఎస్పిని కల్పించండి, మాకు హక్కులు కల్పించండి అని చెప్పేసి రైతులు పోరాటం చేస్తున్న వాస్తవాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు కూడా, వేరే దేశాల అధ్యక్షులు, ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి మన రైతుల పోరాటానికి మద్దతునిచ్చింది. అటువంటి గొప్ప మహత్తరమైన పోరాట చరిత్ర ఈ రైతాంగానికి ఉన్నది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఒక దండయాత్ర స్థాయిలో పార్లమెంటు